ఇప్పుడు మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి లెక్క ప్రకారం ఆ రోజున 1,08,00,000 తీయించారు 2004 ముందర. ఈరోజు అంతకుమించి ఎక్కువ ఉండాలి, అంటే రాష్ట్రం విడిపోయింది అనే మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన 27,00,000 చాలా తక్కువ నెంబర్ అనుకుంటున్నా, అంతకుమించి కూడా ఉండొచ్చేమో. లేదండి, అది అథెంటిక్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగారు. అడిగితే ఆయనకి అధికారికంగా పంపించిన సమాచారం 27,00,000 దొంగోట్లు ఉన్నాయని చెప్పని, వాటి మీద అన్ని రాజకీయ పక్షాల వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనవి. అభ్యంతరాలు అన్ని ఇప్పుడు 90,00,000 అప్లికేషన్స్ వచ్చాయి అని అంటే అక్కడ అంటే అర్థమవుతుంది కదా, అన్ని రాజకీయ పక్షాల వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనవి, అన్నింటినీ పరిష్కారం కూడా చేశారు ఎలక్షన్ కమిషనర్ మీనా గారు. 27 అంటే 1/3 పర్లేదు, కొంత రీజనబుల్ గానే. నిన్నటికి 89,00,000 అప్లికేషన్స్ పరిష్కారం చేశాము, ఈ రోజు తోటి ఆ మిగిలిన 1,00,000 కూడా చేసేస్తామని చెప్పని వారు ప్రకటించారు. బహుశా ఇవాళ నైట్ 12 గంటలకు వెబ్సైట్ క్లోజ్ అవుతుంది, కాబట్టి అన్ని పరిష్కారం అవుతాయి. కాకపోతే అది ఏ స్థాయిలో పరిష్కారం అయింది, ట్రాన్స్పరెంట్ గా అయిందే లేదనేది రేపు 5వ తారీఖు ఫైనల్ లిస్ట్ వస్తే కానీ తెలియదు మనకి. రైట్, ఒకసారి ఆనంద్ సాగర్ గారి దగ్గర, ఆనంద్ సాగర్ గారు చూశారు కదా, రాజేష్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు పూర్తి స్టాటిస్టిక్స్ తోటి వెళ్ళారు 2004 లెక్కల్లోనే. మరంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 1,08,00,000 దొంగోట్లు ఉంటే కాసి వెంకటకృష్ణారెడ్డి గారు పోరాడి తీయించారని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ రఘురామకృష్ణరాజు గారికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన జవాబులో, వాళ్ళు ఆయన అడిగిన క్వరీకి ఇచ్చిన జవాబులో 27,00,000 దొంగ ఓటర్లు ఐడెంటిఫై చేసాం, వాటిని పక్కన పెట్టామన్నారు. సరే ఎన్ని పరిష్కరించారనేది 5వ తారీఖు జనవరి తర్వాత కానీ మనకి తెలియదు. బట్ ఓవరాల్గా రెండు ప్రమాదాలు మనకి స్పష్టంగా ప్యారలల్గా కనిపిస్తున్నాయి, ఒకటి దొంగోట్లు, రెండు ప్రాక్సీ పార్టీలు. వీటిని ఎలా మీరు కౌంటర్ చేయగలరు? రేపు ఓ పక్కనేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వపు దుర్మార్గ పరాజక పాలన మీద పోరాడుతూనే సైమల్టైనస్గా ఇంకో రెండు ప్యారలల్ లైన్స్ తీసుకుని వీటి మీద కూడా పోరాడాల్సిన పరిస్థితి మీకు వచ్చింది కదా, అంతటి మెకానిజం ఈరోజు మీ దగ్గర ఉందా? అంటే 40 ఏళ్ల క్రితం యువరక్తం పొంగిపొర్లిన తెలుగుదేశం పార్టీ కదా, ఈరోజు వృద్ధరక్తం కూడా ఉంది కదా తెలుగుదేశంలో, మరి ఎలా ఇట్లాంటి అంశాలను మీరు అడ్రస్ చేస్తున్నారు? చూడు, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకుని 60,00,000 దొంగ ఓట్లు ఉన్నాయి అని కంప్లైంట్ పెట్టిన తర్వాత కదండి ఆయన అరెస్ట్ చేశారు, అక్రమంగా జైల్లో పెట్టారు. దానికి భయపడే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఆయన కార్యరంగంలోకి దూకగానే వాళ్ళు ఆటంకాలు కలిగించారు. అయినా కూడా మా పోరాటం ఆగలేదు. మా స్టాండ్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 60,00,000 దొంగ ఓట్లు ఉన్నాయి, దాన్ని తొలగించాలనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఫైట్ చేస్తున్నాం ఎన్నికల కమిషన్ దగ్గర. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఏదో తెలంగాణలో ఉన్న ఓట్లన్నీ తెచ్చి ఇక్కడ మేము వేయించుకుంటున్నాము. వాళ్ళు ఒక ఫేక్ కంప్లైంట్ వాళ్ళు పెట్టారు మొన్న. ఏదైనా రాష్ట్రంలో భారీగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ ఆధ్వర్యంలో దొంగోట్లతో రెండోసారి అధికారంలోకి రావాలనే స్కెచ్ వైసీపీ పార్టీ పెట్టుకుంది. శ్రీనివాస్ రెడ్డి గారు స్కెచ్ బాగానే ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఆయన ఏదో స్కెచ్ అంటున్నారు, స్కెచ్ రెడీగా ఉందా మీ దగ్గర? ఎగ్జిక్యూషన్ మొదలెట్టారా? ఆనంద్ సాగర్ గారు చెప్తున్నారు సార్, ఇక్కడ మనం ముగ్గురం గుంటూరు వాళ్ళం ఉన్నాం, గోదావరి జిల్లాలో ఆనంద్ సాగర్ గారిని గౌరవించాలి, విశాఖపట్నం నుంచి వచ్చిన లక్ష్మణరావు గారిని మనం గౌరవించాలి, వాళ్ళ వాదాన్ని మనం కాదనకూడదు. నేనేమంటున్నానంటే, ఈ యొక్క మొన్న 2014 ఎన్నికల ముందు కూడా మేము కంప్లైంట్ చేసాము, 30,00,000 దొంగ ఓట్లు ఉన్నాయి, 30,00,000 దొంగ ఓట్లు ఉన్నాయి ముర్రో అని చెప్పేసి మేము కంప్లైంట్ చేసే పట్టించుకుని నాదులు లేడు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వానికి అధికారం కోల్పోయినటువంటి మాకు ఉన్న ఓట్ల తేడా 5,00,000. ఆ ఓట్లు కానీ నిజంగా 30,00,000 ఓట్లను కానీ సరి చేసి ఉన్నట్టే 2014లోనే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి, ఇంపార్షియల్ గా జరగాలి. ఇందాక చక్కగా చెప్పారు రాజేష్ గారు ఒక మాట, మ్యాసివ్ గా మ్యాండేట్ ఉన్నప్పుడు ఇటువంటి ఏమి చేయగలరు. అది కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి విషయంలో మన పచ్చూరులో సేమ్ అదే హెలికాప్టర్ గుర్తు తరఫున, కేఎపాల్ గారి గుర్తు తరఫున దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తినే నిలబెట్టారు. ఆయన పేరు కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అదే వ్యక్తిని నిలబెడితే ఆయనకు 1,400 ఓట్లు వచ్చింది. కానీ కరణం బలరాం గారు 10,000 పైన గెలిచారు కాబట్టి అది పెద్ద కౌంట్ లోకి రాదు. కానీ డెమోక్రసీలో నవ్వులు పాలు చేయకుండా డెమోక్రటిక్ గా ముందుకెళ్లాల్సిందే. ఎవరమైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అధికార పార్టీ అయిన మేము కావచ్చు, వైసీపీ వాళ్ళం కావచ్చు, పూర్తిగా స్వేచ్ఛగా స్వేచ్ఛాయుతంగా చక్కగా పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగాలని మనం ఆశించాలి. ఇప్పుడు మీరు పద్ధతి ప్రకారం ఎన్నికలు మీరు పద్ధతి ప్రకారం ఎన్నికలు జరపటం లేదనే కదా మోకా ఆనంద్ సాగర్ గారు అనేది.
మొత్తం దొంగోట్లతోటే మీరు దొంగోట్లతోటే దొంగోట్లతోటే ఈసారి మీరు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారని ఎవరు ఎవరు ఎవరి ఆరోపణలు వాళ్ళు చేస్తారు, ఎవరి పార్టీని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, వారు చెప్పే వాదన 60 లక్షల ఓట్లు ఉన్నాయని వాళ్ళు అంటే మా విజయసాయి రెడ్డి గారు 67 లక్షలు అని చెప్తా ఉన్నారు. 67 లక్షలని మేము కంప్లైంట్ ఇచ్చాము, 67 లక్షలనే సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది అన్నారు. రఘురామ కృష్ణరాజు గారు వెళితేనే వాళ్ళు అధికారికంగా అన్ని లేవు, 27 ఉన్నాయని వాళ్ళు బయటకు వచ్చారు. ఇవన్నీ కూడా అన్ని ఎవరు కూడా ఇంపార్షియల్ గా ఖచ్చితంగా ఖచ్చితత్వంతో ఎన్నికలు జరగాలి. ఓటు హక్కు ఉన్నవాడికే ఓటు, ఒకే పేరు సార్, ఒకే పేరుతోటి ఫజల్ ఖాన్ అనే అతని వ్యక్తి సార్, ఆశ్చర్యం సార్, తెలంగాణలో ఓటు ఉంది అతనికి, ఆంధ్రాలో ఓటు ఉంది, మహారాష్ట్రలో ఓటు ఉంది, కనీసం బొమ్మ కూడా మారలేదు సార్, మనిషి బొమ్మ కూడా మారలేదు. ఇటువంటివి పోవాలంటాను నేను, ఇటువంటివి పోవాలి. ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఓటు ఉన్నవాడు ఓటు ఎవరికి వేస్తే వాళ్ళు గెలుస్తారు. ఆ పార్టీ అధికారులు ఏ